హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు వ్లాగ్ అనేది చేస్తున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఇదంతా మా క్వార్టర్స్లో ఉండే స్టేడియం అని మీకు ఆల్రెడీ తెలుసు కదా. సో ఈ స్టేడియంలో శ్రీవారి కళ్యాణోత్సవం అయితే చేస్తున్నారండి. సో తిరుపతి నుంచి విగ్రహమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ కళ్యాణం అంతా చేస్తున్నారు. అంతేకాదండి, అక్కడ పంతులు అదే అర్చకులు కూడాను అక్కడ నుంచే వచ్చి కళ్యాణోత్సవం చేస్తున్నారు. సో దానికోసం ఈ ప్రిపరేషన్లన్నీ తయారు చేశారండి. ఫుల్ తిరుపతి థీమ్ అయితే ఎంచుకున్నారు. స్టేడియం మొత్తం ఒక సెట్టింగ్ అయితే వేశారండి. మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఎలా ఉందంటే, మొత్తం మా గ్రౌండ్ మొత్తం ఒక పండగ వాతావరణం అయితే ఏర్పడిపోయింది. అసలు మనకి తిరుపతి వెళ్ళిన అనుభవం అయితే నాకైతే కలిగింది. సో అంతా బాగా చేశారు. సో అదంతా నేనైతే ఈ వీడియోలోనైతే పెట్టాను. ఎందుకంటే మనకి సినిమాల్లోన సెట్లు వేస్తారు కదండి, సెట్టింగ్లు. సో అది ఎలా వేస్తారో నేను ఎప్పుడైతే చూడలేదండి. సో ఇదైతే మా ఇంటి ఎదురుగే కాబట్టి రోజు వెళ్ళడం, ఇంకా వాళ్ళు ఏమేం చేస్తున్నారని నాకు చాలా అంటే, యాక్చువల్లీ మీ అందరికీ తెలిసినట్లయితే నాకు ఆర్ట్ అనేది నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. అంటే ఏదైనా క్రియేటివిటీగా ఆలోచించడం నాకు చాలా ఇష్టం. సో అందువల్ల ఆ క్రియేటివ్ మైండ్ ఉండడం వల్ల ఏం చేస్తున్నారు అనే ఇంట్రెస్ట్ అనేది నాకు చూడాలనిపించేది. సో రోజు వెళ్ళి ఇలా కొంచెం వీడియోలు అయితే తీసుకొని రావడం, అసలు అన్నీ విడివిడిగా తీసుకొచ్చారండి. వాటన్నిటినీ ఒక ఏర్పాటు అయితే చేశారు. మొత్తం మనకి తిరుపతిలో ఉండే సెట్లా అనిపించి, అంటే తిరుపతిలా అనిపించింది సెట్టింగ్ అయితే. సో రోజు నార్మల్గా అయితే మేము స్టేడియంకి వాకింగ్ కానీ లేకుంటే పిల్లలు ఆడుకోవడానికనో వెళ్తూ ఉంటారు. సో అలాంటి మా స్టేడియంలో ఇలా కళ్యాణోత్సవం చేస్తున్నారు అని అనగానే నాకు ఫుల్ ఎక్సైట్మెంట్, ఏమేమి చేస్తారు ఎలా చేస్తారు అనేసి. సో దానికోసమని చాలా ఇంట్రెస్టింగ్గా ఉండేది. ఫస్ట్ అయితే ఇలా ఒక ర్యాంప్ అయితే ఏర్పాటు చేశారు. అంటే ఫుల్ ఇక్కడ ఈ ఏరియా మొత్తం గుడి అలాగే అంత తిరుపతి సెట్టింగ్ మొత్తం ఇక్కడ ఏర్పాటు చేసేలా ఒక స్టేజ్ అయితే ఏర్పాటు చేశారండి. ఇంకా మిగతా ప్లేస్ అంతా కూర్చోవడానికి ఏర్పాటు చేశారు. సో ఈ కళ్యాణోత్సవం జరిగింది మాత్రం 25th February. సో నేను ఇంకా మీకు అప్లోడ్ చేసేటప్పటికి కొంచెం టైం పడుతుందిలేండి. సో 25th మాకు ఇక్కడ కళ్యాణోత్సవం జరిగింది. అలాగే డే అండ్ నైట్ అసలు ఖాళీ లేకుండా పనులన్నిటివి జరుగుతూ ఉన్నాయండి. సో సౌండ్స్ అయితే విపరీతంగా వస్తూ ఉంటే, ఎందుకంటే మా ఇంటి ఎదురుగా స్టేడియం ఉంటుంది కాబట్టి చాలా సౌండ్స్ అనేటివి వస్తున్నాయి. సో అది పక్కన పెడితే వీటన్నిటిని ఎలా అరేంజ్మెంట్ చేస్తారు అనేది నాకు ఫుల్ ఎక్సైట్మెంట్. సో ఇక్కడ చూస్తున్నారా, ఈ మనకి అవతారాలు, ఈ దశావతారాలు ఇవన్నీను వీటన్నిటికి మళ్ళీ ఒకసారి పెయింట్ అనేది కలర్ ఇస్తున్నారు. అలాగే ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అసలు చూసారా, ఇప్పుడు మనకి తిరుపతిలో ఉండే గోడ
ఉంటుంది చూడండి, అది ఏర్పాటు చేశారు. ఇది కూడాను ఫుల్ పెయింట్ అయితే వేశారండి. మీరు ఇంత ఎక్కల క్లిప్లో చూసినట్లయితే వాళ్ళు పెయింట్ వేస్తూ ఉన్నారు. సో ఇదంతా అప్పటికప్పుడే పెయింట్ వేస్తూ రెడీ చేసుకుంటున్నారు. చూసారా, ఇది ఇలా ఉంటాయి సెట్టింగ్లు. అప్పుడు నాకు అనిపించింది ఓ సినిమాల్లో ఇలాగే వేస్తారా అనేసి. చూసారండి, ఈ తిరుపతిలో మనకి ద్వారం ఉంటుంది కదా గుడి, ఆ గుడి ఆకారం అయితే రెడీ చేశారు. పక్కన పక్కన మనకి ఇలా గోడలు ఉండేటట్టు, పక్కన చిన్న చిన్న గోపురాలు ఉండేటట్టు అన్నీ ఏర్పాటు చేశారండి. ఫుల్ మీకు రెడీ అయిన తర్వాత చూపిస్తాను. ఎంత బాగా రెడీ చేశారు అని అంటే అసలు టాలెంట్, అండ్ అసలు ఆ టాలెంట్లకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. సో మనకి కొన్ని చూస్తేనే ఆ ఫీలింగ్ మనకి వేరేలా ఉంటుందండి. ఎందుకంటే మామూలుగా మనం సినిమాలో చూసేదానికనే మనం ఎదురుగా ఇలా వర్క్ చేసింది చూసేదానికనే చాలా డిఫరెంట్ ఉంటుంది. అబ్బాయి, రోజు రోజుకి మాకు ఇక్కడ ఏంటంటే ఒక్కటి ఏర్పాటు చేస్తుంటే మాకు స్టేడియంలో విజిటర్స్ లాగా అయిపోయిందండి. రోజు వెళ్ళడం చూడడం వాళ్ళు ఏం చేస్తున్నారు అనేసి. సో ఫైనలీ చూసారా ఎలా రెడీ చేశారో, ఫైనల్గా అయితే ఈ రకంగా రెడీ చేశారండి. బాగుంది కదా. ఇంకా కళ్యాణ మహోత్సవం అయితే ఇంకా బాగా చేశారండి. అది కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. సో ఈ సైడ్ అంతా ఇలా పోస్టర్స్ అయితే పెట్టారండి. అన్ని అవతారాలు, రాముడు, కృష్ణుడు, బుద్ధుడు, ఇంకా ఈ అవతారాలన్నీ ఇలా పోస్టర్స్ అయితే పెట్టారండి. అది కూడా సూపర్ చెప్పాలి. చూసారా ఫైనల్గా ఇలా అయితే రెడీ అయిందండి. ఇంకా పిల్లలు అయితే డాన్సులు అయితే వేస్తున్నారు రేపటి ప్రోగ్రామ్ కోసం. సో ఫైనల్ వీడియో కోసం వెయిట్ చేయండి. అలాగే ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలని నాకు అనిపిస్తూ ఉంటుంది, అలాగే హ్యాపీగా కూడా ఉంటుంది. సో ఒక లైక్ అలాగే ఒక కామెంట్ కూడా పెట్టండి ఎలా ఉంది అనేది. సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.